ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 3 లక్షలు దాటిపోయింది. అన్ని దేశాల్లో కలిపి 45,25,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 17 లక్షల మంది కరోనా నుంచి కోలుకుంటే 3,03,000 మంది కరోనాకు బలైపోయారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 25 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా అమెరికాలో దాదాపు 87,000 మంది కరోనాతో చనిపోయారు. నిన్న ఒక్కరోజే అమెరికాలో 1,754 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వాత యూకేలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. బ్రిటన్లో ఇప్పటివరకు 33,600 మంది కరోనాతో చనిపోయారు. ఇటలీలో 31,000, స్పెయిన్, ఫ్రాన్స్లో 27,000 కరోనా మరణాలు రికార్డయ్యాయి. ఇక 2 లక్షలకు పైగా కరోనా కేసులు ఉన్న దేశాల జాబితాలో స్పెయిన్, రష్యా, బ్రిటన్, ఇటలీ, బ్రెజిల్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 3 లక్షలు దాటిపోయింది. అన్ని దేశాల్లోనూ కలిపి 45,25,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 17 లక్షల మంది కరోనా నుంచి కోలుకుంటే 3,03,000 మంది కరోనాకు బలైపోయారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 25 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా అమెరికాలో దాదాపు 87,000 మంది కరోనాతో చనిపోయారు. నిన్న ఒక్కరోజే అమెరికాలో 1,754 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వాత యూకేలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. బ్రిటన్లో ఇప్పటివరకు 33,600 మంది కరోనాతో చనిపోయారు. ఇటలీలో 31,000, స్పెయిన్, ఫ్రాన్స్లో 27,000 కరోనా మరణాలు రికార్డయ్యాయి. ఇక 2 లక్షలకు పైగా కరోనా కేసులు ఉన్న దేశాల జాబితాలో స్పెయిన్, రష్యా, బ్రిటన్, ఇటలీ, బ్రెజిల్ ఉన్నాయి.